దీనికి నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ స్లైస్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. కొంచెం క్యాప్సికం, కొంచెం కొత్తిమీర, రెండు గ్రీన్ చిల్లీస్. మీ ఇంట్లో కిడ్స్ కానీ ఉన్నట్లయితే గ్రీన్ చిల్లీస్ బదులుగా మీరు రెడ్ చిల్లీ పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం అల్లం, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర. జీలకర్ర యాడ్ చేయడం వల్ల మనం బ్రెడ్ ఆమ్లెట్ తినేటప్పుడు ఎగ్ స్మెల్ రాదండి. అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్. ఇవన్నీ యాడ్ చేసి దీన్నంతా మనం ఫస్ట్ బాగా కలుపుకోవాలి. తర్వాత 3 ఎగ్స్ యూస్ చేస్తున్నానండి. మనం ఎన్ని ఎగ్స్ అయితే యూస్ చేసుకుంటామో అన్ని శాండ్విచ్, అన్ని బ్రెడ్ ఆమ్లెట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 ఎగ్స్ యూస్ చేస్తున్నాను. 3 ఎగ్స్ యూస్ చేస్తే 3 బ్రెడ్ ఆమ్లెట్స్ వస్తాయండి. సారీ అండి, నేను టమాటా కూడా ఇక్కడ యాడ్ చేశాను, అది స్కిప్ అయిపోయింది. మీరు టమాటా కూడా హాఫ్ స్లైస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా ఇలా బాగా కలుపుకోవాలి. బాండర్ని బాగా హీట్ చేసుకోవాలండి. బాండర్ని బాగా హీట్ అయిన తర్వాత నేను దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేస్తున్నాను. దీంట్లో బ్రెడ్ స్లైస్ని ఇలా ఉంచి దీంట్లో ఎగ్ మిక్సర్ని యాడ్ చేస్తున్నానండి. దీంట్లో నేను కొంచెం మొజ్జరిల్లా చీజ్ని స్ప్రింకిల్ చేస్తున్నానండి. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే యూస్ చేసుకోవచ్చు, లేకపోయినా బ్రెడ్ ఆమ్లెట్ బాగుంటుంది. కొంచెం చీజీగా బ్రెడ్ తినాలనుకుంటే మొజరెల్లా చీజ్ని ఇట్లా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. దీనిపైన నేను ఆ కట్ చేసిన బ్రెడ్ స్లైసెస్ని క్లోజ్ చేసుకుంటున్నాను. దీనిపైన కొంచెం బటర్ అప్లై చేస్తున్నానండి. నేను 3 ఎగ్స్ తీసుకున్నాను కదండి, 3 బ్రెడ్ ఆమ్లెట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. చాలా ఈజీగా బ్రెడ్ ఆమ్లెట్ తయారైపోయిందండి. దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ తయారైపోయింది. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.